ఫరీద్ ఆయనను మనం గెలిపించుకుంటే మనందరికి మేలు అవుతుంది. ఇవాళ ట్రస్ట్ పెట్టి వారు ఇవాళ పేద విద్యార్థులను చదివిస్తా అంటుండు, పేదల పెళ్లిళ్లకు ఒక్క రూపాయికే ఫంక్షన్ హాల్ అందిస్తా అంటుండు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి అనుభవం ఉన్నది. పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో హిందీలో అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, నిధులు సాధించగలుగుతాడు, మెదకును అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్నటువంటి ఒక విద్యావంతుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వెంకట్రామ్ రెడ్డి గెలుపులోనే మెదక్ అభివృద్ధి ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మనకు మంచి అభ్యర్థి దొరికింది. ఇవాళ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. మెదక్ ప్రజలు పార్టీలకు అతీతంగా విద్యావంతుడు ప్రజా సంబంధాలు కలిగినటువంటి వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని నేను అందరినీ మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి రచయితలు కవులు కళాకారులు రైతులు మహిళలు కార్మికులు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు అధీశంగా ఉంటాడు, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఎవరు కాంగ్రెస్ వాడు భయపెట్టినా ఎవరు ఏం చేసినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ విషయం ఏంటంటే ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు, ప్రజలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ని ఎప్పుడు ఓడగొట్టాలనా ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని గెలిపియాలనా అని ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం ప్రజల దగ్గరికి పోవాలి, మీరు కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ కాంగ్రెస్ మోసాలని చెప్పండి. మన కేసీఆర్ నేను ప్రజల దగ్గరికి వెళ్లి మీరు వివరించండి. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఈ మోసపూరిత కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం కోసం ప్రజలు తయారున్నారు. మనం ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం ఉన్నది. నిన్న కూడా మన పార్టీ సర్వే వచ్చింది. నిన్న సర్వేలో 8 నుంచి 9 ఎంపీలను బీఆర్ఎస్ పార్టీ గెలబోతా ఉంది. మరి ఇంకా రోజు రోజుకు కేసీఆర్ గారి బస్ యాత్రతో మొన్నటి టీవీలో కేసీఆర్ గారి చర్చను 4 గంటలు అందరూ కళ్ళకు అద్దుకున్నట్టు చూసింది. చాలా మార్పు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటల్ని ఒక్క టీవీ చర్చతో కేసీఆర్ పటాపంచలు చేసేసిండు. అన్నిటికీ సమాధానం చెప్పిండు. బస్ యాత్ర బయలుదేరితే కాంగ్రెస్ వాళ్ళు గజగజలాడుతున్నారు. ఇవాళ ఆ కాంగ్రెస్ వాళ్ళ గుణపాఠం తప్పదు. బీజేపీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ వాళ్ళు అన్ని అబద్దాలు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. మనకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే. మనకు ఏ ఒక్క పని కూడా బీజేపీ వాళ్ళు చేయలేదు. అందువల్ల బీజేపీని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మెదక్ అభివృద్ధి బీఆర్ఎస్ తో సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా అటు పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీలో మేము తెలంగాణ వాణిని మెదక్ వాణిని వినిపిస్తాం, మెదక్ హక్కులను కాపాడతాం, మెదక్ అభివృద్ధికి కృషి చేస్తామని మనవి చేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.